మా ఊరు చాంద్రుల అయిపోయింది కదా ఈ రోజు ఒక మంచి యూస్ఫుల్ ఐడియా ఒక టిప్ తోటి ముందుకు వచ్చేసానంటే అసలు పట్టు చీరలు చాలా మంది ఫంక్షన్లకు వెళ్ళి మళ్ళీ మనం పట్టు చీరలు కాస్ట్ 10,000 20,000 30,000 పెట్టి కూడా కొంటారు కదా ఆ పట్టు చీరలు కొన్న కాస్ట్ మళ్ళా మనము డ్రై వాష్కి ఇచ్చే కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది ప్రతిసారి మనం కట్టుకున్న ప్రతిసారి డ్రై వాష్ చేయాలంటే మినిమం అక్కడ ఒక్కొక్క శారీ బ్లౌజ్తో కలిపి 200 అబౌవ్ కూడా తీసుకుంటారు సో అంత మనీ వేస్ట్ కదా సో సింపుల్గా మనమే ఈజీగా ఇంట్లోనే డ్రై వాష్ చేసుకోవచ్చు అనమాట చాలా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అందరికీ హెల్ప్ అవుతుంది నేను 2 శారీస్ అనేది చూపిస్తున్నాను ఇవి 2 పట్టు శారీస్ అనమాట చూడండి వర్క్ బ్లౌజ్లు కూడా వర్క్ ఉంది అలాగే శారీస్ ఈ 2 శారీస్ నేను ఆల్రెడీ కట్టుకున్నవి ఫంక్షన్స్కి నెక్స్ట్ మంత్ మా మేనత్త వాళ్ళ బాబుది మ్యారేజ్ ఉందన్నమాట ఆ మ్యారేజ్కి వెళ్తున్నాం సో ఇప్పుడే డ్రై వాష్ చేద్దామని తీసాను ఈ శారీస్ ఇంట్లో నేను ఎలా డ్రై వాష్ చేస్తాను ఈజీగా అనేది మీకు కూడా చూపిస్తాను చాలా ఈజీ అండి అసలు మనము వేలు పెట్టి కొన్న పట్టు చీరల్ని మళ్ళీ వందలు ఇచ్చి మనం బయట డ్రై వాష్ చేయించాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే డ్రై వాష్ చేయించవచ్చు కానీ డ్రై వాష్ చేయడం వల్ల కొన్ని కొన్నిసార్లు కలర్ కూడా షేడ్ అయిపోతున్నాయి నేను చాలా అబ్జర్వ్ చేశాను కదా ఇదివరకు పట్టు శారీస్ అన్నీ నేను డ్రై వాష్ ఇచ్చేదాన్ని కొన్ని శారీస్ ఏంటంటే కలర్ కూడా షేడ్ అయిపోయాయి డార్క్ కలర్స్ సో ఇంట్లోనే మనము ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు పట్టు చీరలు మనం అంతా సోప్ పెట్టి సర్ఫ్ అవి పెట్టి ఉతకాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం జస్ట్ ఫంక్షన్కి వెళ్ళొస్తాము వస్తాము ఒక 2 అవర్స్ 3 అవర్స్ అంతే కదా మహా అయితే ఏం మరకలు పడితే ఏం మరకలు అనేవి ఉండవు కదండి ఉండి ఏమైనా చెమట వాసన అలాంటివి ఉంటే పోతాయన్నమాట ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు వాష్ అనమాట ఈజీగా సో వాష్ ఎలా చేస్తానేది చూపిస్తాను దీనికోసం మనము ఏం కెమికల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి కుంకుడుకాయలు ఉంటాయి కదా కుంకుడుకాయల్ని ఇలా కొట్టుకొని సీడ్స్ అవి తీసేసుకొని నైటే నానబెట్టుకోండి నైట్ నానబెట్టుకుంటే ఏమవుతుందంటే మంచిగా వస్తుందన్నమాట జ్యూస్ దీంట్లో నుంచి దీంట్లో మొత్తం ఇలాగా రసం అనేది తీసుకుందాం కుంకుడుకాయ రసము మనం హెయిర్ ఫాల్ కూడా ఉండదండి చాలామంది ఇప్పుడు అసలు ఎవరు యూజ్ చేస్తున్నారు కుంకుడుకాయలు అనేటివి షాంపూ కెమికల్స్ ఉన్న షాంపూస్ యూజ్ చేసి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది అలా కాకుండా మనం ఓపికతోటి ఇలా కుంకుడుకాయలతోటి తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ కూడా ఉండదన్నమాట సో ఇవి పట్టు చీరలు మంచిగా వాష్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇందులో ఏం కెమికల్స్ యూజ్ చేయట్లేదు కదా కలర్ పోవడం కానీ చీరలు ఏమి ఉండదన్నమాట ముందైతే ఇలాగా కుంకుడుకాయలని ఇలా నైటే నానబెట్టేసుకున్నాను నేను దీని నుంచి రసం అనేది తీస్తాను తీసిన తర్వాత ఎలాగో చూపిస్తాను అయితే ముందు కుంకుడుకాయలతో ఇలాగా జ్యూస్ అంతా తీసానమాట ఇలాగా నేను 2 చీరలు కదా 2 చీరలు డ్రై వాష్ చేస్తున్నాను కాబట్టి 2 బకెట్లలో వాటర్ తీసుకోవాలి 2 చీరలు ఒకే దానిలో మిక్స్ చేయొద్దు ఎందుకంటే ఒక కలర్ ఒక కలర్ అంటుకుపోయి ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మొత్తం చీర అంతా పాడైపోతుంది ఒకవేళ మీరు 3 శారీస్ కానీ 4 శారీస్ కానీ అలా చేసుకుంటారనుకోండి విడివిడిగా వాటర్ బకెట్లలో పెట్టుకోండి ముందు రెడీగా బ్లౌజులు కూడా మిక్స్ చేయవద్దు దేనికి దానికి డివైడ్గా వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను 2 శారీస్ తీసుకుంటున్నాను కాబట్టి 2 బకెట్లో ఇలా వాటర్ తీసుకున్నాను దీంట్లో శారీస్ని ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట అలాగే వేసుకోకూడదు ఇది పళ్ళు కలర్ ఈ శారీ కలర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పళ్ళుని శారీని మొత్తం మిక్స్ చేసి నానబెట్టద్దు దీన్ని మాత్రం సపరేట్గా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ కలర్ దీనికి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట దీన్ని ఫస్ట్ మనము ఇలా క్లిప్పులు ఉంటాయి కదా ఈ క్లిప్స్ తోటి ఇలా పెట్టేయండి లేకపోతే 3 అయినా వేసుకోండి నేనైతే క్లిప్స్ పెట్టేస్తున్నాను ఈజీగా తీసుకోవచ్చు అని ఇలా క్లిప్స్ పెట్టేశాను కదా ఇప్పుడు మిగిలిన శారీ అంతా ఏం చేయాలంటే ఇలాగ ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి శారీస్ని అంతా కుచ్చుళ్ళు పోసుకుంటాం కదా ఇలాగ ఫాల్ ఉన్న సైడు ఇలా మొత్తం ఇలాగ తీసుకోవాలన్నమాట ఇలా నీట్గా చేసుకున్నాం అనుకోండి కలర్ అనేది ఒకదానికి అంటుకుపోదు నీట్గా ఉంటుందన్నమాట
ఎక్కువగా మనకి ఎక్కువగా ఎలా మరకలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి, కింద ఈ ఫాల్ ఉంటుంది కదా, కింద సైడ్ ఎక్కువ నడుస్తాం కాబట్టి ఎక్కువగా ఇక్కడ మురికి అనేది పడుతుందన్నమాట. ఫస్ట్ మీరు శారీ మొత్తం ఇలా చూసుకోండి, ఏమైనా బాగా ఏమైనా ఆయిల్ మరకలు కానీ ఏమన్నా మరకలు ఉన్నాయేమో చూసుకోండి. మరకలు ఉన్నాయనుకోండి ఫస్టే నానబెట్టక ముందే దానిపైన కొంచెం వాష్ చేసుకోండి. కుంకుడుకాయ రసం కొంచెం పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత వాష్ చేసుకోండి, ఆ తర్వాతే నానబెట్టుకోవాలి. ముందే నానబెట్టుకున్నాం అనుకోండి మనకి మరకలు ఎక్కడున్నాయి అనేది కనిపించదు. సో ముందు శారీని అయితే ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే ఒక్క 5 మినిట్స్ నానబెట్టుకుందాం. నాన్ చేసి చూపించు. శారీని అయితే ఇలా ఫోల్డ్ చేశాను, ఫోల్డ్ చేసి ఇలా పక్కన పెట్టాను. ఇంకో శారీ కూడా చేయాలనుకున్నాను కదా, ఇది కూడా అంతే. ఇదేమవుతుందంటే చూడండి, పళ్ళు ఒక్కటే డిఫరెంట్ ఉంది, ఇక్కడ అంచు ఉంది కదా, ఇది సేమ్ పింక్ గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చింది, వేరే డిఫరెంట్ కలర్ ఏం రాలేదు, అంత షేడ్ అయితే అవ్వదు. సో దీన్ని ఎలా నానబెడతానని చూడండి, పళ్ళు ఒకటి డిఫరెంట్ ఉంది కాబట్టి దీనికి మళ్ళీ క్లిప్స్ పెట్టేసుకుందాం. ఇలా క్లిప్స్ పెట్టేశాను చూసారు కదా, ఇలా సపరేట్ అయిపోయింది. దీన్ని ఇలాగైనా పెట్టచ్చు, లేదు మీకు డిఫరెంట్గా ఉంది అంచు డిఫరెంట్ కలర్లో ఉంది అనుకుంటే మాత్రం దాన్ని మాత్రం మీరు కలిపి ఇలా విడివిడిగా ఇలా కుచ్చుళ్ళు విడిగా తీసుకొని ఇలాగైనా చేసుకొని నానబెట్టుకోవచ్చు. ఇలాగ ముందే మరకలు ఎక్కువగా ఏమన్నా ఉన్నాయేమోనని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని నాకైతే ఏం అనిపించట్లేదు, సో నేను అందుకనే నానబెడుతున్నాను. ఎక్కువసేపు నానబెట్టకూడదు, ఎక్కువసేపు నానబెడితే ఏమవుతుందంటే మొత్తం కలర్ అంతా పోతుంది అన్నమాట వాటర్లో, అలా చేయకూడదు. కలర్ ఎప్పటికీ మనకి పట్టు సారీస్ షైనింగ్ అలాగే ఉండాలి, కలర్ షేడ్ అవ్వద్దు అన్నప్పుడు ఇలా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. మనమేం కెమికల్స్ యూజ్ చేయట్లేదు, చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది అన్నమాట. కుంకుడుకాయలు ఎంత, 1/2 కేజీ 30 రూపీస్ ఎంత ఉంటుందంటే 30 రూపాయలు 40 రూపీస్ అంతే. చూడండి ఇలా చేసుకున్నాం కదా, ఇలా చేసి సెకండ్ శారీని కూడా ఇలా పెట్టుకున్నాను. తర్వాత అవి శారీస్ నానబెట్టిన తర్వాత ఇవి కూడా విడిగా నానబెట్టుకొని వాష్ చేస్తాను అన్నమాట. ముందైతే ఎలా చూద్దాం, నానబెడతాము. శారీ నానబెట్టేటప్పుడు కుంకుడుకాయ రసం వేసాం కదా, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కలర్ షేడ్ అవ్వదు, మరీ కొంచెం అనేది లైట్గా పోతుంది కానీ మరీ ఎక్కువ అయితే షేడ్ అవ్వదు అన్నమాట. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, కలర్ ఫేడ్ కాకుండా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు బాగా మొత్తం సాల్ట్ వేసుకున్నాం కదా, కరిగేదాకా మిక్స్ చేసుకోవాలి కుంకుడుకాయ రసము అలాగే సాల్ట్ మొత్తం బాగా మిక్స్ అయ్యాక మిక్స్ చేసుకొని ఇప్పుడు శారీని అనేది పళ్ళు అనేది నేనేం వేయట్లేదు. ఫస్ట్ శారీ మొత్తం ఇలా వేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా మనకి కుంకుడుకాయ వల్ల నూరగా ఎలా వస్తుందో, మంచి స్మెల్ కూడా వస్తుందండి కుంకుడుకాయ. షాంపూ అంటాం కానీ కుంకుడుకాయతో తలస్నానం చేసిన తర్వాత కూడా హెయిర్ కూడా మంచి సువాసన వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది కూడా శారీని నానబెడుతున్నాను అన్నమాట. ఎక్కువసేపు నానబెట్టదు అస్సలు, 5 to 10 మినిట్స్ అంతే, కొంచెం స్మెల్ అనేది పోవాలి అంతే. ఇప్పుడు నానబెట్టుకున్నాను, తర్వాత చూపిస్తాను. బ్లౌజులు అయితే ముందే నానబెట్టట్లేదు, నేను నానబెట్టట్లేదు తర్వాత చూపిస్తా. ఫస్ట్ అయితే శారీ ఉంది కదా, దీన్నంతా మొత్తం అంతా కుప్ప కుప్ప వేయవుతుంది అన్నమాట. తీసుకున్నాక ఇలా ఉంది కదా, నేను ఇలా పైన మాత్రమే కుంకుడుకాయ జ్యూస్ కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాను కదా, దాంతో ఇలా చేతితో మాత్రమే బ్రష్ అనేది అస్సలు యూజ్ చేయద్దు అన్నమాట. ఇలా
కొంచెం పెంచంగా తీసుకొని జీడి రసము ఇలా చూసారు కదా ముఖం ఎలా వస్తుందో కొంచెం కొంచెం ఇలా చూసి తీసుకొని శారీ అంతా బకెట్లోంచి కింద వేసుకోవద్దు కొంచెం కొంచెం ఇలా తీసుకుంటూ ఇలా అనుకోవాలి మొత్తం వేయడం వల్ల ఏమవుతుందంటే సారీ ముడత వస్తుందన్నమాట మనకి వాష్ చేసుకోవడానికి కొరకు కంఫర్టబుల్గా ఉండదు ఇలా కొంచెం కొంచెం కిందకి లాక్కుంటూ ఇలా వాష్ చేసుకోవాలన్నమాట బంద్ చేయాలి ఇప్పుడు పళ్ళు అనేది కొంచెం నానబెట్టేసుకుంటాం కొంచెం కలర్ అయితే పోయిందండి ఈ సారీ గ్రీన్ కలర్ కదా లైట్గా పోయింది కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి అంత ఎక్కువ అయితే పోలేదు కొంచెం కలర్ అయితే పోయింది అన్నమాట ఇప్పుడు పరిగెక్కడం అన్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఎక్కువగా మనకి ఇక్కడ ఆర్మ్స్ దగ్గర బాగా చెమట వస్తుంది కదా ఇక్కడ ఎక్కువగా మరకలాగే ఉండిపోతుంది అన్నమాట ఆరినా కూడా సో ఫస్ట్ నానబెట్టక ముందే ఇలాగ చేసుకొని కుంకుడుకాయ రసం ఉంటుంది కదా దీన్ని ఇలా రబ్ చేసుకోండి రబ్ చేసుకుంటే ఆ మరక అనేది ఏదైనా జిడ్డు మరక ఉన్నా కూడా పోతుంది అన్నమాట ఇప్పుడు కొంచెం అదే వాటర్లో కొంచెం నానబెట్టుకున్నాను అది నానబెట్టింది ఇప్పుడు కోవాలని కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఎక్కువ రఫ్గా చేయకూడదు అన్నమాట ఎందుకంటే ఈ స్టోన్స్ అనేవి ఊడిపోతాయి కాబట్టి చేతితోనే మెల్లగా ఇలా వేసుకోవాలన్నమాట చూడండి కుంకుడుకాయ రసం ఎంత మనం సోప్ ఏదైనా రుద్దితే మురగ ఎలా వస్తుందో అలా వస్తుంది చూడండి వర్క్ కూడా పాడవు మెయిన్ వర్క్ పాడవు అస్సలు ఇప్పుడు ఈ శారీని కూడా ఇందాకట్లాగా చూపించిన విధంగానే చేసుకుందాము ఫ్రెష్ వాటర్ అనేది పట్టుకున్నాను అనమాట ఇప్పుడు శారీస్ని ఒకటి తర్వాత ఒకటి ఫ్రెష్ వాటర్లో మనము జాడించుకున్నాం అనుకోండి నీట్గా వెళ్ళిపోతుందన్నమాట నేను 3 buckets ఆఫ్ వాటర్ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు శారీని ఒక్కొక్కటిగా తీసుకొని శారీస్ని అన్నీ మిక్స్ చేయొద్దన్నమాట ఇలా దగ్గరికి పెట్టి ఇలా ఆరేయొద్దన్నమాట ఇలా పళ్ళు అనేది ముడతబడితే మంచిగా రాదు మనం ఐరన్ చేసినా కూడా బాగా రాదనమాట ఇలాగా శారీని ఇలాగా ఆరేసుకోవాలన్నమాట నీడలోనే ఆరేయాలి ఎండలో ఆరేసామంటేనే ఈ శారీకున్న కలర్ మొత్తం షేడ్ అయిపోయి మొత్తం పాడైపోతుంది అన్నమాట శారీ ఇలాగా నీడలోనే నీడలో ఆరేసుకోవాలి ఇలాగా క్లిప్స్ ఇలా పెట్టుకుంటే వరుసగా శారీ అనేది ముడత అనేది రాకుండా ఉంటుంది అన్నమాట మళ్ళీ మనము ఐరన్ చేసినప్పుడు నీట్గా వస్తుంది నేను 2 sarees బ్లౌజెస్ని కూడా ఇలాగ ఆరేసాను అన్నమాట ఇలా తిరగేసి ఆరేసుకోవాలి బ్లౌజెస్ని ఈ శారీని కూడా ఇలాగే ఆరేసాను చూడండి ఇలా నీట్గా ఊరికే తడి ఆరిపోయేటట్లు మాత్రమే ఆరేసుకోవాలి ఎండలో మాత్రం ఆరేయద్దు చూసారు కదా ఇలాగ నీట్గా ఇలా క్లిప్స్ అన్నీ పెట్టుకున్నామంటే ఒకదానికొకటి అంటుకుపోకుండా ఇలాగ అంచులు కూడా ముడత అనేది రాకుండా ఉంటుంది అన్నమాట నీట్గా ఉంటుంది
ఒకేసారి ఐరన్ చేసిన తర్వాత చూపిస్తాను।